ఈ ప్రాంతంలో పిల్లలందరూ బండ్లు కొనిస్తున్నాం, లక్ష 2 లక్షలు పెట్టి మన పిల్లలకు మోటార్ సైకిల్ కొనిస్తున్నాం. కానీ మన పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చూస్తలేం. అందుకనే మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో వాళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాంటే ఈ నాగర్కర్నూలు 5 మండలాలు మొత్తం కలిపి 12,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఒకరికి లైసెన్స్ ఇప్పిస్తే ఒక లైసెన్స్కు 3,500 రూపాయలు, 12,000కి ఇప్పిస్తే 5 కోట్ల రూపాయలతోటి ఆ పిల్లలందరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించా. మన ఊళ్ళో ఒక 60-70 మంది పిల్లలు ఇలా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకున్నారు. దేని కొరకు? నేను ఎప్పుడు ఎన్నికలు చెప్పలే నాకు ఓటేయండి, నేను పెళ్లి చేస్తా, స్కూల్ కట్టిస్తా, ఇంకోటి చేస్తాను చెప్పలే. కానీ ఎన్ని రోజులు పదవిలో ఉన్నామనేది కాదు, ఎన్ని రోజులు బతికినమనేది కాదు. బతికినప్పుడు పేదవాడికి సాయం చేస్తేనే ఈ పదవికి అర్థం ఉండదనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అంతటితో ఆగిపోలే, జిల్లా ఏర్పడింది. జిల్లా కేంద్రానికి అనేక పనులతోటి నాగరికంలోకి వస్తాం. వచ్చినప్పుడు హోటల్ పోయి తినాలంటే 150-200 రూపాయలు భోజనానికి అవుతుంది. మరి వాళ్ళు ఖాళీ కడుపుతో పోవద్దు, ఆకలి కడుపుతో పోవద్దని 5 రూపాయలకే మర్రెన్న క్యాంటీన్ అని పెట్టి ఇలా పసందైన భోజనం 5 రూపాయలకే వీళ్ళకి పేదల కడుపు నుండి అన్నం పెడుతున్నాం. దేని కొరకు? ఇందాకే చెప్పిన పురిటి నొప్పుల బాధ తల్లికి ఎంత తెలుసు. ఈ పేదవాడిగా కడుపు ఆకలి కొని ఎన్నో ఇబ్బందులు పడ్డా కాబట్టి నాలాగా ఏ పేదవాడు కడుపు కాల్చుకునేది ఉండకూడదనే ఉద్దేశంతో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే 2 సార్లు దీవించారు, ఇప్పుడు ఓటు కొరకు రాలే, నేను ఓటేయమని రాలే. ఇంకా 6 నెలలు ఉన్నాయి ఎన్నికలు, రేపు ఎల్లో ఎన్నికలు లేవు. ఎన్నికలకు వచ్చి మీ ముందు మాట్లాడుతున్న మాట కాదు. ఇలా ఇన్ని కార్యక్రమాలు చేసినాం, రే మళ్ళీ ఇన్ని ఇంకా కార్యక్రమాలు చేయాలి. గ్రామీణ ప్రాంతంలో రోడ్ల మీద నడుస్తున్నప్పుడు రైతులతో మాట్లాడుతున్నాం, వాళ్ళ సమస్య తెచ్చుకుంటున్నాం, మహిళలతో మాట్లాడుతున్నాం, యువతతో మాట్లాడుతున్నాం. ఇవ ఈ నాగరికానికి ఏం కావాలి, ఏం చేయాలి, ఏం చేస్తే ఈ ప్రాంతం ముందుకోతుంది. ఇలా మందరూ పోయినసారి ఎన్నికలు తిరిగిన పాదయాత్ర చేస్తే కొంతమంది ఒక సూచన చేసిన ఏమని, మన ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ కావాలి, పెద్ద ఆసుపత్రి కావాలని ఎంబడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 330 పడకలతోటి 1000 మంది డాక్టర్లతోటి 30 ఎకరాల్లో సుమారు 500 కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఉయ్యలవాడలో అది రాత్రి పగలు పని నడుస్తుంది. రేపు దేశ గోపరైతుని యాక్సిడెంట్ అయినా, క్యాన్సర్ వచ్చినా, గుండె జబ్బు వచ్చినా ఇలా మీరు యశోద, అపోలో, నిమ్స్, హైదరాబాద్లో ఎట్లుంటారో అంతకన్నా గొప్ప ఆసుపత్రి మన నాగరికనకు వస్తుంది. ఎవరికొరకు? ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పడుగు బలైన వర్గాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు ఆసుపత్రి పోతే, పవిత్ర ఆసుపత్రి పోతే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది అప్పు తీసుకొచ్చి చేస్తున్నారు. వాళ్ళ డబ్బు ఖర్చు కావద్దంటే నాణ్యమైన వైద్యాన్ని అందించాలి అనే ఆలోచనతోటి ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకుంది. ఇంకొకటే మిగిలింది, వీళ్ళందరితో యూత్తో మాట్లాడుతుంటే యువత ఒకటే చెప్పారు, అన్నా నువ్వు మెడికల్ కాలేజ్ తెచ్చినావు, ఈ ప్రాంతానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలన్నారు. ఎంబడే ఈ విడిగా చెప్పి మేడిపూరు గ్రామంలో చెప్తున్నా, రేపు గెలిచే రాజ్యం తప్పకుండా ఈ ప్రాంతంలో యువకులు ఆ వాసవి వర్ధమాన్ ఏ విధంగా ఉంటారో అంత గొప్పగా ఇలా నా ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తాం. నా ప్రాంతంలో ఎవరు ఇంజనీరింగ్ చదివినా ఇక్కడే చదివి రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యే విధంగా వాళ్ళకు ఇంజనీరింగ్ కాలేజ్ పెడతాం. ఇది నా ఎజెండా, ఇది నా ఎజెండా తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. అందుకే సేవా కార్యక్రమాలతో వచ్చినాం, సేవ చేయాలని ఆలోచనతో వచ్చినాం, తప్పకుండా సేవ చేస్తాం. ఇవన్నీ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇవన్నీ ఎవరు గెలిస్తే న్యాయం జరుగుతుంది, ఎవరు గెలిస్తే మనకు అన్యాయం జరుగుతుంది ఆలోచన ఉండేవి. ఇలా రుణమాఫీ పంట క్రాప్ లోన్ విషయంలో కొంతమందికి ఆశలు ఉండే, కేసీఆర్ క్రాప్ లోన్ మాఫీ చేయలే మాకు కొద్దిగా ఏదో దింపుడు కల ఆశ ఉండే కొంతమంది. కేసీఆర్ గారు మొన్ననే 99,000 ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ జరిగిపోయింది. రేపు 1 లక్ష రూపాయల వరకు ఇయ్యాల కొంతమందికి పడ్డది. ఈ వారం 10 రోజుల్లో 1 లక్ష రూపాయల లోపు ఎవరికైతే రుణం ఉందో వాళ్ళందరి రుణమాఫీ చేయబోతున్నాం. ఇంకొకటి మిగిలింది, మా అమ్మలు ఉన్నారు చాలామంది, అమ్మ మీరు అధైర్యపడమాగండి, మేడిపూర్లో ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికైతే జగ ఉందో వాళ్ళందరికీ గృహలక్ష్మి కింద ఈ నెలలోనే ఆ ఇల్లు మంజూరు చేపించి గృహలక్ష్మి కింద మీకు ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకోబోతున్నాం. ఇది ఎన్నికల ముందు చెప్తున్నటువంటి మాట కాదు, నాకు ఓటేయండి, గెలిచినాక నేను ఇల్లు కట్టిస్తాను చెప్పలేను. ఈసారి ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికైతే గుర్తుందో తప్పకుండా వాళ్ళ గృహలక్ష్మి కింద 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తాం. 50,000, 20,000, 30,000 మీ స్థితిగతులను బట్టి
మీ శక్తిని బట్టి మీరు ఆలోచన చేసుకొని మీ ఇల్లుని మీరే కట్టుకునే విధంగా దాని గృహలక్ష్మి కింద మంజూరు చేయబోతున్నాం. ఎందుకు ఇవన్నీ చెప్పినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లిపోతూ మీ అందరినీ కోరాలి, మిమ్మల్ని అందరినీ కలవాలి, ఇవన్నీ చేసినటువంటి కార్యక్రమాలను మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర తీసుకున్నాను. తప్ప నేను హైదరాబాద్లో ఉన్నా నాగర్కర్నూలులో ఉన్నా గెలిచేది నేనే, నన్నే గెలిపిస్తారు మీరు. అయినా గెలుపు కూడా కాదు నేను చేస్తున్నటువంటి పాదయాత్ర, గెలుపు కోసం కాదు. మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పినటువంటి మాటను రాసుకొని ఆ మాటను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇలా పాదయాత్ర చేస్తున్నాం. ఆరోగ్యం ఇబ్బంది అయినా నా గొంతు పోయినా ఇలా కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకుంటూ రోడ్డుకి ఇరువైపుల రైతులతోటి కూలీలతోటి యువకులతోటి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి కొంతమంది చెప్పారు యువకులు రైతులు ఈ ప్రాంతంలో వ్యవసాయం బాగా వచ్చింది. మరి వ్యవసాయం బాగా లాభం రావాలంటే మండలానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టండి, కొంతమంది మహిళలకు ఫ్యాక్టరీలు పెడితే రైతులకు ధర బాగా వస్తుంది, గిట్టుబాటు ధర వస్తుంది, మహిళలకు ఉపాధి దొరుకుతుందని చెప్పి తప్పకుండా ఇలా మాట ఇస్తున్నా. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మండలానికి ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మహిళలకు ఉపాధి, రైతులకు ఎక్కువ ధర వచ్చే విధంగా నా ప్రయత్నాలు కొనసాగి. నేను రైతు బిడ్డను, నేను రైతు బిడ్డను. నేను మా నాయన అప్పు చేస్తే వ్యవసాయం చేసి అప్పును తీర్చడానికి కట్నం పోయినటువంటి వ్యక్తిని నేను. ఆ అప్పు తీర్చడానికి ఎంతో మంది రైతులు అప్పు చేస్తే ఆ అప్పు తీర్చడానికి మీ పిల్లలు పోయి పడ్డబడి పనిచేసి అప్పు తీర్చిన మాట వాస్తవం కదా. అందులో నేను ఒకరిని. ఆ రైతు కష్టాలు చేస్తాను కాబట్టి, ఆ రైతుకు న్యాయం చేయాలి కాబట్టి తప్పకుండా నా ఎజెండా ఎజెండా రైతుల గిట్టుబాటు ధరను ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొకటి ఒక ఆలోచన చేస్తున్నాం. మా ట్రస్ట్ ద్వారా దేసరా రోజు ఒక ప్రకటన చేయాలని చూస్తున్నాం. ఆలోచన ఉంది. రైతుల కూలీలు పెరిగినాయి. ఇలా 400-500 రూపాయలు కూలీలు దొరకలేదు. మరి రైతులకు కూలీలు కాకుండా ఏమైనా వేస్తే కూలీలు తగ్గుతారో ఆలోచన చేసి కొన్ని యంత్రాలు 50% సబ్సిడీకో 60% సబ్సిడీకో మా ట్రస్ట్ ద్వారా రైతులకు ఇవ్వాలని చూస్తున్నాం. ఇలా హార్వెస్టర్ ఉంది, రోటావేటర్ ఉంది. రోటావేటర్ 125,000 మార్కెట్లో కంపెనీది. ఆ రోటావేటర్ని 60,000-70,000 వాళ్ళకు 50%కు రైతులకు ఇవ్వాలని ఆలోచన ఉంది. తప్పకుండా దాన్ని ఒక స్ప్రే ఉంది మిషన్. ఆ 10 చేలకు మందు కొట్టాలంటే బ్యాటరీతో పెట్రోల్తో వచ్చేది 13,000 ఉంది. దాన్ని 7,000, 7,500, 50%, 60% రైతులకు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. ఒక ఇట్లాంటి యంత్రాలు మా సబ్సిడీ మా ట్రస్ట్ ద్వారా ఇట్లాంటి పరికరాలు రైతులకు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. మా ఎజెండా రైతులు. నా ఎజెండా ఈ ప్రాంతం బాగుండాలి. ఈ ప్రాంతంలో ఇప్పటికే 120,000 ఎకరాల నీళ్ళు వచ్చినాయి. చెక్ డ్యాంల ద్వారా, కాలువల ద్వారా, చెరువుల ద్వారా 120,000 ఎకరాలకు వచ్చినాయి. ఇవాళ మే కరువు భట్టంలో 16 TMC తోటి ఇలా రిజర్వాయర్ కట్టినాం. రేపు 16వ తారీఖు నాడు ఆ రిజర్వాయర్ ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభిస్తాడు. ఒక్కసారి ఒట్టం నిండితే ఈ తాడూరు మండలంలో ప్రతి రైతుకు 2 పంటలకు సరిపడే నీళ్ళు ఇచ్చే వరకే నా ఎజెండా అని చెప్పిన దానికి కల సహకారం కాదు. కానీ కొంతమంది కలలు కంటారు, కానీ కలలు సహకారం చేసుకోరు. నేను కలలు కంటున్నా, ఆ కలలను సహకారం చేసి మీకు అందిస్తున్నా. నేను పాలమూరు రంగారెడ్డి ప్రారంభించినాడు చెప్పిన 4 సంవత్సరాల్లో ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తామని. కొన్ని కారణాల వల్ల కొంతమంది నాయకులు కేసులు వేసి కోర్టులో మనం వాళ్ళు ఓడగొట్టాలని చూసింది. అయినా మీ అందరి ఆశీర్వాదంతో, దేవుడి ఆశీర్వాదంతో కేసు గెలిచినాం, ప్రాజెక్టును పూర్తి చేసినాం. రేపు ప్రాజెక్టును 16వ తారీఖు నాడు ముఖ్యమంత్రి చేతుల మీద కొల్లాపూర్లో నార్లాపూర్ దగ్గర ఆ ప్రాజెక్టును మీకు అంకితం, రైతులకు అంకితం ఇవ్వబోతున్నాం. ఆ ప్రాజెక్టు ద్వారా తాడూరు మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు ఒక్క తడికి నీళ్లు తగ్గినాయి అనకుండా 2 పంటలకు పూర్తి తడిలతో నిరీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఆ పాలమూరు రంగారెడ్డి నీళ్ళు వస్తే ఇంకో 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. మొత్తం 160,000 ఎకరాలకు నీళ్ళు వస్తే ఈ ప్రాంతం ఒక కోనసీమగా మారుతుంది. గతంలో ఆంధ్రలో ఎకరం వేసి తెలంగాణలో భూమి కొంటే 20 ఎకరాలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అయితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది. అంటే ఎటున్నటువంటి చక్రం ఎటు తిరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ ఆంధ్ర వ్యవసాయం దండగా ఉన్నది,
ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవసాయ పండగ అన్నాడు కాబట్టి ఇలా మన భూములకు రెక్కలు వచ్చినాయి. కేసీఆర్ వచ్చి మేడి గుడ్లు దున్నలే, మరి జనార్దన్ వచ్చి మీ ఊళ్ళో నాగలి కట్టలే. ఈ రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వడం వల్లే వ్యవసాయ భూములకు రేట్లు వచ్చిన మాట వాస్తవం. 2014 ముందు ఇక్కడ 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు ఉంది. ఇలా రింగ్ రోడ్ వచ్చింది, నేషనల్ హైవే వచ్చింది, రోడ్డు కథల వైపు ఇతర వైపున 1 కోటి రూపాయలు 1.5 కోటి చెప్తున్నారు. మాట వాస్తవమే కాదా? ఒకసారి వాస్తవం అయితే మీరు చెప్పండి. కొట్టండి. మొన్న ఒక రైతు చెప్తున్నాడు పెట్రోల్ పంప్ దగ్గర, తాడూరు పెట్రోల్ పంప్ దగ్గర, ఎవరు మా యాడ కృష్ణయ్య గారు, ఆయనకు 5 ఎకరాలు ఉంది పోంగ, 2 ఎకరాలు రోడ్డు మీద పోయింది, ఇంక 5 ఎకరాలు మిగిలింది. ఎంత అడుగుతున్నానంటే 1.5 కోటి ఎక్కడ అడుగుతున్నారన్నా అని చెప్పి 1.5 కోటి రూపాయలు. ఇవాళ గుంతకోడు మెయిన్ రోడ్డు మీద, మేడిపూడు ఈ హైవే మీద పోతే రాబోయే రోజుల్లో 6 నెలల్లో ఆ రోడ్డు పూర్తయితే 2.5-3 కోట్లు పెట్టిన ఎక్కడ దొరకదు. నా నోట్ల నాలుగ మీద మచ్చింది. నేనేం చెప్తారే, తెలంగాణ వస్తుందని చెప్పినా వచ్చింది, రేపు నీళ్లు తెస్తానని చెప్పినా ఇచ్చిన, కేవలం 2 సంవత్సరాలు పూర్తి చేసి నీళ్లు తెస్తానని చెప్పినా ఇచ్చిన, జిల్లా చేస్తానని చెప్పినా తెచ్చిన, మెడికల్ కాలేజ్ వస్తానని చెప్పినా తెచ్చిన, ఎందరు చెప్తున్నా ఈ రోజు చెప్పిన మాట రికార్డు చేసుకోండి. 6 నెలలు దాటిన తర్వాత 2 కోట్లు 3 కోట్లు పెట్టినా ఇక్కడ భూములు దొరకవు. దయచేసి గతంలో భూములు అమ్మేవాడు కొనేవాడు లేడు, ఇలా భూములు అమ్మేవాడు లేడు. గతంలో బిడ్డ పెళ్లి చేయాలంటే 5 ఎకరాలు అమ్మిన పెళ్ళయ్యేది కాదు, ఇలా 10 కుంటలు అమ్మితే అంగరంగ వైభవంగా పెళ్లి చేయగలుగుతాం, ఇలా 10 కుంటలు అమ్మితే 30 లక్షలు 40 లక్షలు పెట్టి డూప్లెక్స్ ఇల్లు కట్టగలుగుతాం. ఎందువల్ల? మన నీళ్ళు వచ్చినాయి కాబట్టి మనకు నమ్మకం వచ్చింది. ఏ నా భూమి నన్ను కాపాడుతుంది మనకు నమ్మకం వచ్చిన మాట వాస్తవం కాదా? ఒకసారి మీరే చెప్పండి. ఒకప్పుడు భూమి ఉంది, భూమి ఉన్నా ఎందుకు పనికి వచ్చేది కాదు భూమి? ఎందుకైనా భూమి ఏం చేసుకుంటామా, ఏం చేసుకుంటామా భూమి అనవా. ఇలా భూమి కొరకు మనం తప్పించిపోతున్నామంటే ఆ భూమే రేపు మన కుటుంబాన్ని మన వారసత్వాన్ని కాపాడుతుంది. అందుకే తొందరపడి ఎవరు భూములు అమ్మమాకండి, ఎంత కష్టపడబడండి, భూములే మిమ్మల్ని కాపాడుతాయి, మీ ఆస్తుల విలువ పెరుగుతుందని చెప్పడానికి ఈ ప్రయత్నం చేసిన ఇలా నైట్ ఆలస్యమైంది, ఇలా నైట్ ఇక్కడే పడుకుంటున్నాం. రేపు ఏమైనా సమస్యలు ఉన్నా మళ్ళీ కంపల్సరీ మాట్లాడతాం, ఏదైనా సమస్యలు ఉన్నా పొద్దుగాల మాట్లాడతా, నైట్ ఇక్కడే ఉంటున్నా, మళ్ళీ పొద్దుగాల 10 గంటల వరకు మీ గ్రామంలో ఉండి 10 గంటలకు మళ్ళీ వేరే గ్రామానికి నడుచుకుంటూ పోయే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చిర్రు, నాకు రియల్ గొంతు పోయింది, నాకు నెల గొంతులో మాట్లాడలే, ఆ గొంతు పోయింది అరచి వచ్చేసిన. కానీ మిమ్మల్ని చూసే వరకు, నాకు మా అక్కలను చూసి, మా చెల్లెలను చూసే వరకు, మా కోడలను చూసే వరకు నాకు శక్తి వచ్చింది మాట్లాడగలుగుతాను చెప్పి, మరి ఆ 100 ఎక్కడికెళ్ళి వచ్చిందో నాకే తెలియదు. మీ నా నేను మాట్లాడలే, మీ గుర్తుతో మాట్లాడేయని నేను భావిస్తున్నాను. ఇక మీ అందరూ ఇంతసేపు మాట్లాడినందుకు, మీరు ఇన్నందుకు, మిమ్మల్ని ఒక్కరికి మరొక్కరికి పేరు పేరున శిరసు వంచి నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.